So, ee mot, dantlo, unko kavishen gudan, ne prastavin chalchukunna. Iroz, ugipotu, meer maataadina maatalo, naakaita, anipinchindi, ekkante, Chandrababu Naidu garu, udayame, tayarayamundu, addamundu, nilabadi, thanam, than, chittukuntunnetundi. Atle unde, maataduthunte. Prati okkati, ayanake, tagulta, ayana maataadina maatalanni kuda. Bhavisa, meeku kuda andarki ave gurtochintayi. Chala mandi, aa maataadaniki platform dorakapovachu, leda maataadina, ekkadiki raadane uddesham undochu, maakedo adrushtam vasathu, maataadagalam kaabatti, ikkada kurchoni nenu cheptunnandavalla, meetho share chesukogalugutunna gaani. Naaku telugu, pratyeka hoda ane okka atyanta pranapradamaina, rashtraniki avasaramaina amsham meeda, Jagan Mohan Reddy garu Visakhapatnam velthe meeru em chestaru, aa rojullo. Pratipaksha nayakuduga, meelaga 22, 23 kaadu, 67 mandini gelipinchukoni vachina pratipaksha nayakudu. Ayana vellina amsham kuda meelaga notukochinavi maatladi, avanchaniya sanghatana jarigithe daani nunchi rajakeeya laabham etla pondala ane uddeshamtho poyindi kaadu. Rashtraniki sambandhinchina keelakamaina amsham meeda విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ జరుపుతుంటే దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరితే అందుకోసం వైజాగ్ వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసింది. ఏం చేశారు మీరు? విమానం దిగితే అక్కడే రన్వే మీదనే, ఆ టార్మాక్ మీదనే అక్కడే ఆయన నిర్బంధించి మళ్ళీ వెనక్కి కొట్టేశారు తప్ప దాటి లోపలికి రానివ్వలే. ఏ ఆయన ఏమన్నా అసాంఘిక శక్తే? ఆ రోజుల్లో మీకు అట్లా అనిపించాలి. ఆ మాట కూడా అన్నారు, కొవ్వొత్తులు ర్యాలీ దీనికోసం జరుగుతుంది. ఏమి వైజాగ్ను పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన వైజాగ్ను తగలబెట్టడానికి వస్తున్నారా అన్నారు. సింబాలిక్గా కొవ్వొత్తులతో ర్యాలీ జరుగుతుంది. మరి ఆ నోట్లో ఆ మాట ఎట్లొచ్చింది? ఆ రోజు ఎక్కడెక్కడో పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆ జరుగుతున్న సమయంలో మీరు వచ్చి దాన్ని ఇచ్చేస్తారా అని అన్నారు. అడ్డం కొడతారా? ఒక మహాయజ్ఞంలో ఇది చేస్తారా అన్నారు. మీరు జరిపిన సదస్సులు ఎట్లాంటివి అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ కోట్లు వేసి తీసుకొచ్చి నిలబెట్టి సంతకాలు ఎట్లా తీసుకున్నారో తెలుసు. అవి తర్వాత చెత్తపుట్టలో దొరికినవి కూడా మీడియాలో వచ్చింది. దట్స్ అది ఒక పార్ట్ వదిలేద్దాం. కానీ కాజు అదే విచ్ఛిన్నకరమైన కాజు కాదు. మీలాగా బూతులు నోరు ధరిస్తే అసభ్యంగా, లేకుంటే ఒక మతాలను కించపరిచే రకంగా, మత సామరస్యం దెబ్బతీసే విధంగా, ప్రజల్లో విద్వేషాలు పెంచే విధంగా ఆ మాటలు మాట్లాడడానికి రాలేదు. ఆయన ఆ రోజు పార్టిసిపేట్ చేయాలనుకున్నది శాంతియుతంగా జరుగుతున్న ఒక క్యాండిల్ ర్యాలీ, అది కూడా కేంద్రాన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి జరుగుతున్నది. మీకు వ్యతిరేకంగా కూడా కాదు, అయినా సరే మీరు బిహేవ్ చేసిన పద్ధతి అది. రెండు, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ పార్టీ ఇప్పుడు కొట్టుకుంటున్న రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి విజృంభించి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ బస్సుకు సంబంధించి యాక్సిడెంట్ జరిగినప్పుడు 11 మంది ఎంతమందో చనిపోయినట్టున్నారు. హుటా కొట్టిన వాటిని అసలు ఎవరు చూడకుండా బాడీస్ మూవ్ చేస్తున్న నేపథ్యంలో ఆ టైంకి ఆయన అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుడే వచ్చారు. అరే కనీసం ఎంత మెకానికల్గా ఎట్లా పోతారు? ఇంత ట్రాజడీ జరిగింది, అసలు బస్సు గురించి వాటి గురించి ఏమున్నాయో క్వశ్చన్ చేసి అట్లాగే నిలబెట్టి ప్రజల తరఫున మాట్లాడడానికి వస్తే మీరు బిహేవ్ చేసిన పద్ధతి ఏంటి? కేసులు పెడతారు, దబాయిస్తారు. ఈ కేసులు ఏ కేసులు వాళ్ళను డ్యూటీ చేయకుండా అడ్డం పడినారని, పొలాల్లో పంట పాడైందేమో దిగి చూస్తే పక్క పొలం వాళ్ళతో కేసులు పెట్టించారు కావాలని ప్రతిపక్ష నాయకుడి మీద. ఇంకా సరే మీ మిమ్మల్ని అడిగితే మీరే చెప్తారు, మీడియా ప్రతినిధులే గుర్తు చేయమంటే కూడా చేస్తారు. రోజమ్మ ఒకప్పుడు ఎట్లా జరిగింది? 13 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా పాపం చనిపోయినాడు ఆయన స్పీకర్, అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్. ఎక్కడెక్కడ డబ్బులతో ఊడ్చి ఆడ ఖర్చు పెట్టి జాతీయనో అంతర్జాతీయనో మహిళా ఇదని పెడితే మా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్యే శాసనసభ్యులు రోజా వస్తే ఆమెను తీసుకెళ్ళి ఎక్కడెక్కడ తిప్పారు, ఎట్లెట్లా పడేశారు పోలీసులు, అది అందరూ చూశారు టీవీల్లోనే. ఇంకా మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే ఉతుక్కుంటే స్టేషన్ ఎట్లా తిప్పారు, టాబ్లెట్ అతనికి బీపీ ఉంది టాబ్లెట్ అంటే కూడా ఎట్లా తిప్పారు అనేది కూడా చూశారు. ఇంకా ఇక్కడ విజయవాడ అనే చెప్తున్నా, నిన్నేదో దేవినేని ఉమాకు ఏదో జరిగింది అంటున్నారు. ఇవన్నీ ఏమీ జరగలే, నటించి మీరు చేస్తున్నారు. ఆ రోజు మా వాళ్ళను ఊ అంటే ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్ తిప్పుకుంటే ఆటోలో కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసం ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నాడో వెతుక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి రావడానికి బస్ కనెక్షన్ కూడా లేని ఎక్కడో తీసుకెళ్ళి పడేసేవాళ్ళు. ఇవి అవి ఘోరాలంటే అవి
అవి మీరు చేశారు. ఈరోజు మీరు అద్దం ముందు నిలబడి నేనంటున్నది మాట్లాడుకునేదో మిమ్మల్ని మీరు అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. మీకు వర్తించేవన్నీ కూడా అవి సహజంగా ఏ ముఖ్యమంత్రికైనా ఏ పార్టీకైనా అప్లై అవుతాయని ఏమని అనుకుంటున్నారేమో తెలియదు. లేదా మాకు మాత్రమే అంటే మీకు టీడీపీకి మాత్రమే అలాంటి హక్కులు ఉంటాయి, ఇంకోరు ఇట్లాంటి చేయకూడదు అనుకుంటున్నారేమో తెలియదు. లేదా ఇవి చేయకంటే రాజకీయం ఎందుకు చేస్తాడనే ఒక పుట్టుకతో వచ్చిన మీకు ఇది ఉండి ఆ రకంగా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఒకటైతే ఒక మాట చెప్పగలం, మళ్ళీ ఏమనాలో మాకు అర్థం కావట్లే, కానీ మీరు 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు ఎట్లయితే ప్రతి కుటుంబంలో ఒక ఇదే అయినట్టే ఖచ్చితంగా మీకు ఒక స్థానం ఉంది. రాష్ట్రంలో మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు మీరు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అభిమానించిన వాళ్ళు అయి ఉంటారు, చాలామంది ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అలాంటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే ఇంట్లో పేరులాగా అయిపోయింది ఆయనది. ఇంట్లో వాళ్ళు ఒక దశ దాటాక వాళ్ళ బిహేవియర్ చూస్తే ఏ ఇట్లా తయారైనాడు అనుకుంటాం. అలాంటి తర్వాత ఇంకేది పెద్ద ఏజ్ వచ్చే కొద్ది ఇట్లా అవుతున్నాడు అనుకుంటాం. వృద్ధులైనాక ఒక రకమైన జాలి అన్నా కలుగుతుంది, నవ్వన్నా వస్తుంది. ఇప్పుడు ఈయన చూస్తే అట్లా జాలిగా ముచ్చటగా మన ఇంట్లో ఎవరున్న పెద్దవాళ్ళు అయినాక ఏదో పిచ్చి మాలోకం అని అనుకోవాలా తెలియట్లే. లేదు చిన్నప్పటి నుంచి ఉన్న లక్షణాలన్నీ ప్రకోపించి పిచ్చి ముదిరి వార్ధక్యం దానికి తోడై ఇంకా భరించలేనంత స్టేజ్కి పోయాక ఎక్కడైనా పిచ్చాసుపత్రిలో చేర్చి కట్లు కట్టేసేయాల్సిన మన కుటుంబ సభ్యుడా అని అన్నా అనుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.